హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి భెండి ఫ్రై అన్నమాట. అంటే బెండకాయలతో రకరకాల అంటే ఫ్రై చేస్తారు మామూలుగా, కాకపోతే ఇది నార్త్ ఇండియన్ డిష్ అన్నమాట. దీన్ని భెండి కుర్కురే అంటారు. అయితే దీన్ని కొంచెం చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఇది నార్త్ ఇండియన్ డిష్. వాళ్ళు ఎప్పుడు అంటే మనం రెగ్యులర్గా మనం భెండి ఫ్రై ఎలా అయితే రెగ్యులర్గా చేసుకుంటామో ఇది వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం నేను ఒక హాఫ్ కిలో బెండకాయలు, లేత బెండకాయలు తీసుకోవాలండి. డీప్ ఫ్రై చేసేది కదా, ముదురు బెండకాయలైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం అసలు ఖచ్చితంగా రెసిపీ ఫెయిల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మనం హాఫ్ కిలో లేత బెండకాయలు తీసుకొని, ఇలా బెండకాయలు పెద్దగా ఉంటే 3 ముక్కలు చేయండి, లేదంటే కొంచెం మీడియం సైజులో ఉంటే 2 హాఫ్ చేసేసి దాంట్లో చూడండి. లోపల ఉన్న గింజల పార్ట్ ఉంటుంది కదా, అది మొత్తాన్ని రిమూవ్ చేసేయండి. నేను వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో అలా మొత్తం చేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం చక్కగా లోపల పార్ట్ అంతా తీసేయాలన్నమాట. ఈ లోపల పార్ట్ తీసేసిన తర్వాత మనం హాఫ్ చేసుకొని దాంట్లో మళ్ళీ 4 పీసెస్ చేసుకోవాలి. చేసుకొని లోపల గింజలన్నింటినీ తీసేసి మనం ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. అది ఎలా అంటే చూడటానికి మనకి ములక్కాడల్లా కనిపిస్తూ ఉంటాయి, అలా ఉండాలన్నమాట. సో చూడండి, ఇలా మొత్తం నేను తీసుకొని చక్కగా అంటే ఫస్ట్ వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకొని లోపల గింజలు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లో వేసేయాలి. అంటే దీనికి కొన్ని మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. సో అందుకని ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసి, ఇప్పుడు మనం దీంట్లోకి 100 గ్రాముల శనగపిండి అండి. అంటే నేను మెజర్ చెప్తున్నాను కానీ కొన్ని బెండకాయలు కొంచెం తేమగా ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువ పీల్చుకుంటే, కాకపోతే ఇక్కడ బెండకాయ కనిపించాలండి మనకి. అంటే ఎక్కువగా కోట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఈ ప్లేస్లో మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత 2 టీ స్పూన్ల కారం. మీరు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంఫ్. నార్త్ ఇండియన్ డిషెస్లో చాలామంది చాలా రేర్గా అంటే చాలా సోంఫ్ అనేది ఎక్కువగా వాడతారన్నమాట. ఆ తర్వాత కొంచెం టేస్ట్ పెంచడం కోసం చాట్ మసాలా అనేది 1 టీ స్పూన్ యాడ్ చేశానండి నేను దీంట్లో. ఫస్ట్ నీళ్ళేమి వేయకుండా మొత్తం ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే బెండకాయల్లో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమతో మంచిగా కోట్ అవుతుంది అన్నమాట. అన్నీ కోట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకుంటూ, ఎక్కువగా కాదండి, ఎందుకంటే మనకి బెండకాయ అనేది కనిపించాలి, మొత్తం శనగపిండితో కోట్ అవ్వకూడదు అన్నమాట. మనం కార్న్ ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ ఎందుకు వేస్తామంటే క్రిస్పీగా రావటం కోసం వేస్తామన్నమాట. సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా. అంటే శనగపిండి అనేది తక్కువ పడుతుంది అన్నమాట. సో చూసారా, నేను ఎంత మొత్తం కలుపుకున్నా కూడా చక్కగా బెండకాయ కనిపిస్తుంది మనకి, జస్ట్ కోట్ అవ్వాలి అంతే అన్నమాట. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు కారాలు మొత్తం సరిపోయి ఉంటే, మనం నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఇక్కడ ఆయిల్ ఫ్రై బాగా హీట్ అయ్యింది, బాగా హీట్ అవ్వాలండి. కంపల్సరీగా బాగా హీట్ అయితేనే మన భెండి కురుకురు అనేది చాలా టేస్టీగా వస్తుంది. అయితే మన పెనంలో ఎంత అయితే పడుతుందో అంత మొత్తం వేసేసుకొని విడివిడిగా వేసుకొని దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు చక్కగా మనం పకోడీల్ని ఎలా అయితే మనం ఫ్రై చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఇలా మొత్తం బాగా ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా. మళ్ళీ లో ఫ్లేము, మీడియం ఫ్లేమ్ అలా పెట్టకూడదు అన్నమాట. హై ఎప్పుడైనా మనం డీప్ ఫ్రైస్ ఏదైనా చేసేటప్పుడు, బంగాళాదుంప చిప్స్ కానీ ఏదైనా మనం హై ఫ్లేమ్లో చేస్తేనే చాలా బాగా వస్తుందన్నమాట రెసిపీ. సో చూడండి, ఇలా మొత్తం ఒకవేళ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఉంటే కలర్ అర్థం కాకపోతే ఆ నురగ అంతా కంప్లీట్గా అంటే మొత్తం నురగ ఉండదండి ఇంకా పైన. ఫస్ట్ నురుగు ఉంది, ఇప్పుడు లేదు కదా. ఆ నురుగంతా పోయినంతవరకు వెయిట్ చేస్తే మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళకు కూడా ఈజీగా ఓకే అయిపోయింది ఈ రెసిపీ అని అర్థమవుతుంది. సో ఇలా మొత్తం బాగా ఒక జల్లెల్లో మొత్తం తీసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్, వేరే మళ్ళీ ఇంకా ఎక్కువగా కూడా అంటే వేగినా మనకి కొంచెం టేస్ట్ అనేది కొంచెం తేడా వస్తుంది అన్నమాట. సో కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని మళ్ళీ ఎప్పుడైతే మనం ఎన్నైతే బెండకాయలను మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అంతా కూడా మనం ఇలా వేసేసుకొని బ్యాచెస్గా మనం ఈ
భెండి ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఆల్రెడీ మనకి తయారైపోయినటువంటి భెండి ఫ్రై, భెండి కుర్కురే అంటారు దీన్ని హిందీలో. అయితే సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ డిష్ అన్నమాట, చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో చాలా క్రిస్పీగా, నేను తుంపి కూడా చూపిస్తాను చూడండి మీకు, చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉందండి. సో చూడండి, ఇలా తుంపితే తునిగిపోవాలన్నమాట, అలా అంత క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో ఇలా ఎప్పుడైనా మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీసే కానీ కొంచెం మాడిఫై చేస్తే కనుక మనకి వేరే రకమైన డిఫరెంట్ స్టైల్తో మనకి రెసిపీస్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి బోర్ కొట్టదు, ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కొత్త రెసిపీస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.